నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన గొప్పలను చూసి ప్రేమించే వారికన్నా మనల్ని మనలా ప్రేమించే వారితో జీవితం రంగులమయంగా ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని విడాకుల విషయమే. ఆది పినిశెట్టి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఆది పినిశెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2006లో తేజ దర్శకత్వంలో వచ్చిన ఒక విచిత్రం సినిమాతో ఆది పినిశెట్టి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత మృగం అనే తమిళ సినిమాలో నటించి మెప్పించాడు. వైశాలి, ఏకవీర, గుండెల్లో గోదారి, మలుపు వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించాడు. అలాగే సరైనోడు సినిమాలో విలన్ గా నటించి ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. ఇక నిన్ను కోరి, మరకతమని, రంగస్థలం, అజ్ఞాతవాసి, యూటర్న్ సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇటీవలే రాంపోతినేని హీరోగా నటించిన ది వారియర్ సినిమాలో గురు అనే విలన్ పాత్రలో ఓ రేంజ్ లో యాక్ట్ చేశాడు. ఇలా ఆది పినిశెట్టి హీరోగా, విలన్ గా, విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్లో మంచి మార్కులను వేయించుకున్నాడు. ఇక అతడి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, గతేడాది మేలో కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానిని ఆది పినిశెట్టి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. ప్రస్తుతం ఈ జంట హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. అలాగే త్వరలోనే ఆది నిక్కిల జంట తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వస్తున్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఆది పినిశెట్టి దంపతులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే, వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త కోలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అందుకు కారణం ఆది పినిశెట్టి హైదరాబాద్లో ఉంటే నిక్కీ గల్రాని చెన్నైలో ఒంటరిగా ఉంటూ తన మూవీ పనుల్లో బిజీగా ఉండడమే అని చెప్పొచ్చు. అసలు ఆది పినిశెట్టికి తెలుగు హీరోగా ఛాన్సులు రాకపోవడానికి గల కారణాలేంటి? నిక్కీ గల్రాని సినిమా కెరియర్ అమాంతంగా ఎందుకు పడిపోయింది? వీరి పెళ్లి మీద ఆస్ట్రాలజర్ వేణుస్వామి చెప్పిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? తాప్సీకి ఆదికి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం. నిఖితా గల్రాని అలియాస్ నిక్కీ గల్రాని, ఈమె 1992 జనవరి 3న కర్ణాటకలోని బెంగళూరులో సింధీ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి మనోహర్ గల్రాని, తల్లి రేష్మ. ఈమెకు సంజనా గల్రాని అనే అక్క కూడా ఉంది. ఇక సంజనా గల్రాని తెలుగులో సోగ్గాడు, ప్రభాస్తో బుజ్జిగాడు, పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో విలన్కి భార్యగా నటించింది. ఇక వీరి ఫ్యామిలీ ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నందువలన సంజన మొదట్లో కన్నడలో బి గ్రేడ్ మూవీస్లో యాక్ట్ చేసేది. అలా ఈమె వేరే వాళ్లతో ఉండే ప్రైవేట్ పిక్స్ అండ్ వీడియోస్ సుచి లీక్స్ ద్వారా బయటకు రావడంతో మీడియా సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత సంజన గల్రాని మత్తు మందుని అమ్మడం, వినియోగించిన కేసులో కూడా ఈమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా సంజన ఒక ముస్లిం అతన్ని సీక్రెట్గా పెళ్లి చేసుకొని ఆ విషయాన్ని చాలా రోజులు దాచిపెట్టింది. ఎప్పుడైతే పోలీసులు ఈమెను అరెస్ట్ చేశారో అప్పుడే ఈమెకు పెళ్లైన విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు అడపాదడపా మూవీస్ చేస్తూ భర్త, పిల్లలతో యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటుంది. ఇక నిక్కీ గల్రాని గురించి చెప్పాలంటే, ఈమెను పేరెంట్స్ చిన్నప్పటి నుండి యాక్టింగ్ చేయమని ఫోర్స్ చేసినా ఈమెకి ఇంట్రెస్ట్ లేని కారణంగా ఒప్పుకునేది కాదు. తను బాగా చదివి మంచి జాబ్ చేయాలనుకుంది. ఇక నిక్కీ తన స్కూలింగ్ని బెంగళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్లో చదివింది. అలా తన ఇంటర్ని బిషప్ కాటన్ ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో పూర్తి చేసింది. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుని పూర్తి చేసి అప్పటికే తన అక్క అయిన సంజనా గల్రానికి కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలో మంచి కాంటాక్ట్స్ ఉండడంతో తనకి కూడా సినిమాల్లో నటించాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇక పేరెంట్స్ కూడా నిక్కీ గల్రానికి సపోర్ట్ చేయడంతో మొదటిగా మలయాళంలో సంజనాకి తెలిసిన డైరెక్టర్ అబ్రిద్ షేని అనే అతను 1983 మూవీకి గాను హీరోయిన్ సెర్చింగ్లో ఉన్నాడని తెలుసుకొని సంజన తన చెల్లెలైన నిక్కీ గల్రానిని హీరోయిన్గా వేసుకోమని రికమెండ్ చేయడంతో ఈమెతో ఉన్న మంచి ఫ్రెండ్షిప్ కారణంగా నిక్కీని నివిన్ పోలీ సరసన హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ 2014 జనవరి 31న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ 1983 మూవీ క్రికెట్ కి సంబంధించిన కథ అని చెప్పొచ్చు. ఇక ఆ మూవీకి గాను నిక్కీ గల్రానికి న్యూ కమర్ ఫిల్మ్ఫేర్ అవార్డు తో పాటు సైమా అవార్డు ని కూడా గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత కన్నడలో అజిత్ అనే మూవీని చిరంజీవి సర్జాతో చేయగా అది రిలీజ్ అయి హిట్ అవ్వడంతో తెలుగులో వచ్చిన స్వామిరారా మూవీని కన్నడలో జంబూ సవారి అని రీమేక్ మూవీలో నటించింది. ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ ని తెచ్చుకుంది. ఇక మలయాళంలో వచ్చిన వెల్లిమూంగా అనే మూవీ 2014 సెప్టెంబర్ 25న రిలీజ్ అయింది. ఈ మూవీ 3 కోట్లతో నిర్మించి 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తెలుగులో వచ్చిన ప్రేమ కథా చిత్రంని తమిళ్లో డార్లింగ్ అనే రీమేక్ మూవీలో నిక్కీ గల్రాని చేయడంతో తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు తనకి నటన పరంగా మంచి పేరు వచ్చింది. అలా తమిళ్, మలయాళం, కన్నడ మూవీస్ చేస్తూ బిజీగా ఉండేది. ఇక 2015లో యాగవారాయణం నాకాక అనే తమిళ్ మూవీలో ఆది పినిశెట్టి హీరోగా ఆది అన్నయ్య అయిన సత్యప్రభాస్ పినిశెట్టి డైరెక్టర్గా, అందులో నిక్కీ గల్రానీని హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ చేసేటప్పుడు ఆదికి నిక్కీ గల్రానీకి మంచి సన్నిహిత్యం పెరిగి క్లోజ్గా ఉండేవారు. ఇలా ఆదితో సీక్రెట్గా రిలేషన్లో ఉంటూనే తమిళ్ మలయాళం మూవీస్ చేస్తూ బిజీగా ఉండేది. అలా 2016లో డైరెక్టర్ ఖుష్బూ హస్బెండ్ అయిన సుందర్ సి డైరెక్షన్లో కలగల్పు పార్ట్ 2 మూవీకి హీరోయిన్గా సైన్ చేసింది. ఇక ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు హీరో జీవా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తనని లైంగికంగా వేధింపులకు గురి చేశాడని, ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈమె తన ఇన్స్టాగ్రామ్లో మీటూ ఉద్యమాన్ని సమర్థిస్తూ హీరో జీవా మీద ఆరోపణలు చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. దీంతో ఆ పోస్ట్ కొద్దిసేపటికే వైరల్ అయి ఇండస్ట్రీ నుండి ఈమె వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక నెక్స్ట్ డేనే ఆ పోస్ట్ని డిలీట్ చేస్తూ అది తను చేయలేదని, ఎవరో తన అకౌంట్ని హ్యాక్ చేశారని చెప్పినా ఈమెకు 2018 తర్వాత హీరోయిన్గా ఛాన్స్లు ఇవ్వకుండా సెకండ్ హీరోయిన్గా సపోర్టింగ్ రోల్స్లో ఇవ్వడం మొదలెట్టారు. ఎందుకంటే డైరెక్టర్ సుందర్ సి టీంలో ఒక అమ్మాయి హీరోయిన్గా యాక్ట్ చేస్తుందంటే ఆమె అన్నింటికి సిద్ధంగా ఉంటుందనే టాక్ తమిళ ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది మూవీ షూట్ తర్వాత నిక్కీ గల్రాని ఇలా చెప్పడంతో ప్రొడ్యూసర్ డైరెక్టర్ మన మీద కూడా రేపు ఇలాంటి ఆరోపణలు చేయదనే గ్యారంటీ ఏంటి అని ఈమెకు ఛాన్స్ ఇవ్వడం మానేశారు. ఆ తర్వాత నిక్కీ గల్రాని జీవా ఇంటికి వెళ్ళి జీవాకి తన వైఫ్కి సారీ చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక కలగల్పు పార్ట్ 3 మూవీలో సుందర్ సి నిక్కీని వేసుకోకుండా హన్సికా మోట్వానిని హీరోయిన్గా వేసుకోవడం విశేషం. ఇదిలా ఉండగా జీవా తాను ఏ తప్పు చేయలేదని తన అభిమానులకు చూపించడానికి నిక్కీతో కీ అనే మూవీని చేసినా అది ఫ్లాప్ అయింది. అలా 2014 నుండి 2018 వరకు టాప్లో ఉన్న తన సినిమా కెరియర్ ఆ తర్వాత పడిపోవడంతో 7 సంవత్సరాలు సీక్రెట్గా డేట్ చేస్తున్న ఆదిని నిక్కీ గల్రాని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. అలా వీరు 2022 మార్చి 4న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత 2022 మే 18న పెళ్లి చేసుకుని అఫీషియల్గా వీరిద్దరూ భార్యాభర్తలయ్యారు. ఆ తర్వాత నిక్కీ గల్రాని టీవీ షోస్కి జడ్జిగా వ్యవహరిస్తూ అడపాదడప మూవీస్లో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తుంది. ఇక ఆది పినిశెట్టి గురించి చెప్పాలంటే సాయి ప్రదీప్ పినిశెట్టి అలియాస్ ఆది పినిశెట్టి ఇతను 1982 డిసెంబర్ 14న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి రవిరాజ పినిశెట్టి ఇతను తెలుగు సినిమాల్లో టాప్ డైరెక్టర్గా ఉంటూ జ్వాల, ఎముడికి మొగుడు, రాజా విక్రమార్క, బంగారు బుల్లోడు, చంటి, మా అన్నయ్య, పెదరాయుడు వంటి ఎన్నో హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశారు. తల్లి రాధాకుమారి. ఇతనికి సత్యప్రభాస్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇతను తమిళ్ మూవీస్కి డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఇంకా సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడని చెప్పొచ్చు. ఇక ఆదికి చిన్నప్పటి నుండి పైలట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఆది తన స్కూలింగ్ని చెన్నైలోని డాన్ బాస్కోలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న ఆది తన బీటెక్ని చెన్నైలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేశాడు. ఆ తర్వాత MBA పూర్తి చేసిన తర్వాత తనకి పైలట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ పోయి యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక MBA పూర్తవ్వడంతో ధైర్యంగా తండ్రి దగ్గరికి వెళ్ళి తనకి హీరో అవ్వాలని ఉందని చెప్పడంతో రవిరాజా గారు తన కొడుకుని సపోర్ట్ చేయడం జరిగింది. దీంతో తన గురువు గారైన దాసరి నారాయణ గారితో ఈ విషయం చెప్పగా అందుకు దాసరి గారు తనే ప్రొడ్యూసర్గా డైరెక్టర్ తేజతో మూవీ చేస్తున్నాను, అందుకు హీరో సెర్చింగ్లో ఉన్నా, నువ్వు ఆదిని తీసుకొని రా అని చెప్పడంతో రవిరాజా గారు సంతోషంగా ఆదిని ఆఫీస్కి తీసుకెళ్లారు. ఇక తేజ గారు ఆడిషన్ చేసి ఓకే చెప్పడంతో ఆదిని ఒక వి చిత్రం మూవీకి హీరోగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీలోనే పూనం కౌర్ హీరోయిన్ అవ్వడం విశేషం. ఆ మూవీ 2006 మే 19న రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దీంతో రవిరాజా గారు తన కొడుక్కి ప్రత్యేకంగా గుర్తింపు రావాలంటే తెలుగులో అసాధ్యమని తమిళ్ మూవీస్లోనే తనని నిలబెట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు. అలా సామి అనే డైరెక్టర్ అప్పటికే ఒక మూవీ చేసి హిట్ ఇచ్చి సెకండ్ మూవీ మృగం స్టోరీని రవిరాజా గారికి చెప్పడం, ఆ స్టోరీ నచ్చడంతో ఆది మృగం మూవీలో హీరోగా నటించాడు. ఇక డైరెక్టర్ సామి సాయి ప్రదీప్ గా ఉన్న పేరుని ఆదిగా మార్చాడు. అలా మృగం మూవీ 2007 డిసెంబర్ 14న రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా ఆది నటనకు యావత్ తమిళనాడు ఫిదా అయింది. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ ప్రొడ్యూసర్గా ఆది హీరోగా ఈరం అనే మూవీని చేస్తే అది 2009లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆది పినిశెట్టి తమిళ్లో మూవీస్ చేస్తూ బిజీ హీరోగా మారాడు. అప్పుడే గుండెల్లో గోదావరి మూవీ చేసేటప్పుడు అప్పటికే సౌత్ మూవీస్లో కెరియర్ ఎండ్లో ఉన్న తాప్సీతో ఆదికి మంచి పరిచయం ఏర్పడింది. అలా కొన్ని నెలలు వీరిద్దరూ డేట్ చేశారు. కానీ తాప్సీకి 2016లో హిందీలో ఛాన్సులు రావడంతో తాప్సీ చెన్నై నుండి బాంబేకి తన మకాన్ని మార్చేసింది. ఇలా వీరిద్దరి రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆది వాళ్ళ అన్నయ్య సత్యప్రభాస్ పినిశెట్టి డైరెక్షన్లో మలుపు మూవీ చేసిన ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఆ మూవీ ద్వారా ఆదికి నిక్కీ గల్రానీతో మంచి సన్నిహిత్యం పెరిగింది. ఇక కొడుకు తమిళ ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అవ్వకపోయేసరికి తెలుగులో సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవాలని రవిరాజు గారు ప్లాన్ చేశారు. అలా మొదటిగా బోయపాటి శ్రీను మూవీ అయిన సరైనోడ్లో నెగిటివ్ క్యారెక్టర్ చేయడంతో ఆది తెలుగు ప్రజలకు చాలా స్టైలిష్ యాక్టింగ్తో ఇంట్రడ్యూస్ అయ్యాడు. దీంతో నినుకోరిలో సెకండ్ హీరోగా, అజ్ఞాతవాసిలో నెగిటివ్ షేడ్తో అభిమానులను ఆకట్టుకున్నాడు. కట్టుకున్నాడు. ఆ వెంటనే రంగస్థలం మూవీలో ఇతను చేసిన పాత్రతో ఆది వర్సటైల్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక చిరంజీవి గారు రవిరాజ పినిశెట్టి గారి మీద ఉన్న గౌరవంతోనే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మూవీస్లో నటించడానికి ఆదికి అవకాశం ఇచ్చాడనే చెప్పొచ్చు. ఆ తర్వాత తనే సోలో హీరోగా చేసిన నువ్వెవరో, యూ టర్న్, గుడ్ లక్ సఖీ, ద వారియర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఆదికి మాత్రం అవకాశాలు తగ్గలేదనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఆది 21 సినిమాల్లో నటించారు. ఇతని నటనకు గాను 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 2 సైమా అవార్డ్స్ తో పాటు ఒక నంది అవార్డుని అందుకున్నాడు. ఇక నిక్కీ ఆది పెళ్లి తర్వాత హ్యాపీగా ఉన్న వేణుస్వామి మాత్రం వీరిద్దరి జాతకాలు చూశాను, వీరిద్దరూ కలిసి ఉండడం చాలా కష్టం, వీరిది సమంతా నాగ చైతన్యలాగే విడాకులతో ముగుస్తుందని చెప్పగా అభిమానులంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఇతను ముందు చెప్పిన కొన్ని ఘటనలు జరగడంతో ఇది కూడా నిజమవుతుందేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా నిక్కీ గల్రాని పెళ్లి తర్వాత మూవీస్ చేయనని చెప్పడం, ఇప్పుడు తన మకాన్ని హైదరాబాద్ నుండి చెన్నైకి మార్చడంతో పాటు మలయాళంలో మూవీస్ చేయడంతో కొంతవరకు అందరికీ డౌట్ వచ్చింది. ఇక 6 నెలల కింద వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి వేరువేరుగా ఉన్నారని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు కోలీవుడ్ మీడియాలో వచ్చినా వీరిద్దరూ దానికి స్పందించలేదు. ఇదిలా ఉండగా 2 నెలల క్రితం నిక్కీ గల్రాని ప్రెగ్నెంట్ అని వచ్చిన వార్తల మీద నిక్కీ ఘాటుగా స్పందిస్తూ నేనెప్పుడు బిడ్డని కంటానో మీరే చెప్పండి అని చెప్పడంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఆది నిక్కీ గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ప్రేమ అంటే బహుమతులని చేతిలో పెట్టడం కాదు, ప్రేమ అంటే పట్టుకున్న చేతిని జీవితాంతం వదలకుండా చూసుకోవడమే. ఇది ఫోక్స్ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR Voice. థ్యాంక్ యూ.